ఇక్కడ మన కోసం ఒక యుద్ధం సిద్ధంగా ఉంది. మనందరం కలలు కన్న యుద్ధం, మనం కలిసి చేయాల్సిన యుద్ధం. నేను సిద్ధం, మరి మీరు? అటాక్! బూమ్! ఐ లవ్ దిస్ గేమ్. క్లిక్ ఆన్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ టు వాచ్ డెడ్ పిక్సెల్స్ ఓన్లీ ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. రేపు క్రేజీగా ఉండబోతుంది. క్రేజియస్ట్ ఫిలిం మనందరి ముందుకి తీసుకొని రాబోతున్న డైరెక్టర్ అండ్ యాక్టర్ హీరో ఆఫ్ దిస్ ఫిలిం, సో సుమంత్ ప్రభాస్ విల్ స్పీక్ నౌ. థ్యాంక్ యూ అక్క. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుమంత్ ప్రభాస్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మాకోసం ఇక్కడికి వచ్చినందుకు, యూత్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. ఇవాళ నేను చాలా పాజిటివ్ డేలో ఓపెన్, అందరు పాజిటివ్ అనే పదం వాడతారు, మేబీ నాదే అంటుకున్నట్టుంది అందరికీ. యా, ఇవాళ పొద్దున్న లేవగానే చాలా పాజిటివ్ ఎనర్జీ అనిపించింది. ట్వీట్ చూడగానే మహేష్ బాబు అన్నది, నేను అసలు ఏమవుతుందిరా అసలు మనం ట్వీట్ చూస్తున్నాం, మన గురించి ట్వీట్ వేసినా అన్నా అని ఓపెన్ చేసి చదువుతుంటే పర్ఫార్మెన్స్లు మస్తున్నాయి అని ఎవ్రీ సింగిల్ క్రాఫ్ట్ని పొగుడుకుంటూ మా కోసం పెట్టిండు, సూపర్ అనిపించింది. దానికి శరత్ అన్న థ్యాంక్ యూ అన్న, ఇది పరిస్థితి అని పెట్టిండు. థ్యాంక్ యూ అన్న, మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. అది అన్నాక నెక్స్ట్ మళ్ళీ మహేష్ బాబు అన్న మళ్ళీ రిప్లై, మన గురించి ట్విట్టర్లో చాటింగ్ చేసుకుంటారు ఎందుకు అన్న వాళ్ళు అనిపించి. అంటే ఆ రిప్లైలో నేను నెక్స్ట్ సినిమా జిఎంబీ నుండి అనురాగ్ శరత్ వాళ్ళతో కలిసి నేను సుమంత్తో నెక్స్ట్ సినిమా ప్రొడ్యూస్ చేస్తా అని అంటే నాకు చాలా అసలు హై వేరే లెవెల్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ బాబు అన్న, మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. అసలు నాకు ఫస్ట్ టైం నేను వణుకుతున్నా, నేను ఎప్పుడు ఇట్లా వణికి మాట్లాడను అంటే చాలా పెద్ద పేరు నోట్లో తీసుకుంటున్నా అనిపిస్తుంది నేను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా 45 నుండి 45 మంది విత్ టెక్నీషియన్స్ 50 మంది కొత్త వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. సినిమా రిలీజ్ కాకముందే మా గురించి ట్వీట్ వేసినందుకు మీకు నచ్చి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా అనురాగ్ అన్న నాకు మస్తు క్యూట్ అనిపిస్తుంది. నేను ఏం మాట్లాడినా చాలా ఇట్లా చెప్పేస్తా, అయిపోతుందన్న అని ఎక్కువ ఆలోచిస్తున్నాం అనిపిస్తుంది. మనం ఏదనుకుంటే అది అయిపోతుంది, పాజిటివ్గా అనుకొని ముందుకు పోదాం అనగానే అన్న నా దిక్కు చూసి చిన్న స్మైల్ ఇచ్చి చేసేరా అంటాడు. అంతే, చాలా పెద్దగా అయితే అవి చాలా ఈజీ కాదు. మా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ అన్న. శరత్ అన్న నాకు ఇట్లా ఎనర్జీ ఇస్తుంటాడు, ఏదో రెడ్ బుల్ తాగినట్టే అనిపిస్తుంది అన్నతో కూర్చుంటే నాకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ 4 ఇయర్స్ నుంచి నాకు ఇట్లా ఎనర్జీ ఎక్కించినందుకు. థ్యాంక్ యూ చంద్రు అన్న, మీరు ఇచ్చే మోటివేషన్ మజా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మనం లైఫ్ లాంగ్ ఇట్లనే ట్రావెల్ చేయాలన్న. థ్యాంక్ యూ, చాలా ఫార్మల్గా చెప్తున్నామో కానీ థ్యాంక్ యూ, కానీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ గురించి నేను చెప్పాలన్న, ఎప్పుడు నేను మా సినిమాటోగ్రాఫర్ గురించి, మా ఎడిటర్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు, మా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ అన్న గురించి. మా శ్యామన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ఎంత బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చినందుకు సినిమాకి. సినిమా ఎప్పుడైనా నాకు అనిపిస్తుంది ఈ సినిమా మేము అనుకున్నది అనుకున్నట్టు తీసినాం అని. అదెందుకో నాకు ఎక్కదు, చిన్నప్పటి నుంచి ఎవరు అట్లా చెప్పినా ఈ సినిమా అనుకున్నది అనుకున్నట్టు వచ్చింది అంటే నాకు ఎక్కదు. ఎప్పుడైనా సినిమా అనేదాన్ని, సినిమా అంటే మనం అనుకున్న దానికన్నా తక్కువ అని వస్తుంది, అనుకున్న దానికన్నా ఎక్కువ అని వస్తుంది, కానీ యాజ్ ఇట్ ఈజ్ రాదేమో అని నా ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్. ఈ సినిమా నేను అనుకున్న దానికన్నా మంచి విజువల్స్ వచ్చినాయి, నేను అనుకున్న దానికన్నా మంచి ఎడిట్ కట్ వచ్చింది ఈ సినిమాకి, నేను అనుకున్న దానికన్నా మంచిగా అసలు నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అందించిండు. మీరు అందరు రేపు ఇవాళ ఈవినింగ్ నుంచి ఫీల్ అవుతారా మ్యూజిక్ని, ఇంటికి తీసుకెళ్తారా మ్యూజిక్ని. మీ అందరూ మా టెక్నీషియన్స్ని అందరినీ ఆదరిస్తారని కోరుకుంటున్నాం. చాలా బ్యూటిఫుల్ వర్క్ ఈ మేం ఫేమస్ సినిమాకి అందించినందుకు చాలా థ్యాంక్ యూ శ్యామన్న, చాలా థ్యాంక్ యూ సృజనక్క. మనం లైఫ్ లాంగ్ ఇట్లనే పనిచేస్తాం. యా, ఇప్పుడు కంటెంట్కి వస్తే నేను అన్న వాళ్ళతో అంటుండే అన్న, మనము కొత్త వాళ్ళం అంటే కొత్త ఫేసెస్తో ప్రీమియర్ షోస్ ఓకేనా అన్న అని నేనే డౌట్ ఫస్ట్ టైం అనిపించింది నాకు. అని అంటే అరే నీలాంటి చూడు, నీకి నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ వస్తారు మన ప్రీమియర్ షోస్కి అన్న అంటే అనిపించింది అన్న నాకు. వేరే సినిమాలో ఎవరివన్నా ప్రీమియర్ షోస్ ఫుల్ అవుతుంటే
మా బాయ్స్ అందరికీ ఇట్లా ఎనర్జీ, అరే అమ్మ ప్రీమియర్ షో ఫుల్ అవుతుంది అంటే ఏదో ఉందిరా, ఏదో అవుతుంది ఈ సినిమాల మస అని ఎగబడకుండా పోతుండే థియేటర్స్కి. ఇలా ఒక యూత్ సినిమా తీసింది, ఆ యూత్ సినిమా జూర్నీకి మాలాంటి యూత్ ఇంతమంది వస్తుర్రా అనిపిస్తుంది, అలా పెద్దోళ్ళు కూడా ఉండొచ్చు. కానీ అసలు టికెట్స్ బుక్ అవ్వడం అనేది నాకు అసలు అంటే బుక్ అయిపోయినాయి కదా, అన్నీ సోల్డ్ అవుట్ కదా, అన్నీ సోల్డ్ అవుట్ మజా వస్తుంది. ప్రీమియర్ షోస్ బుక్ అవ్వడం అసలు మెంటల్ అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ టికెట్స్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయమన్నా, చాలా మంచి సినిమా మీరు చూస్తారు, మీ డబ్బులు అస్సలు వేస్ట్ అవ్వవు. మేబీ మీకు నాకు ఫస్ట్ టైం గొంతు ఉనుకుతుందనా, ఏం ఎందుకు అర్థమైతే లేదు, నో వరీ, వద్దు వద్దు అన్నా పర్లేదు. ఏదో ఏదో పిల్లలం అందరం కలిసి ఒక సినిమా చేసినామన్న లాస్ట్ మాట అయితే నేను చెప్తుంది ఇప్పుడు ఇక్కడ. పిల్లలం అందరం కలిసి చేసినాం, అందరం 23-24 ఇయర్ ఓల్డ్ పిల్లలే. మేము ఈ ప్రాసెస్లో, ఈ ప్రమోషన్ నుంచి, ఈ ఐ మీన్ మేము సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి లేదా బయటికి అనౌన్స్ చేసినప్పటి నుండి ఈరోజు వరకు మేము ఏమైనా చిన్న చిన్న తప్పులు మాట్లాడినా, ఏదైనా చిన్న చిన్న అడుగులు తప్పుగా వేసినా మీరందరికి క్షమించాలన్నా పిల్లలు అనుకొని. మీకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు మాటలు రావట్లేదు అంటే, నిన్న సినిమా చూసినాక నేను ఫస్ట్ టైం ఎక్కువ మాట్లాడుతుంటా, ఎప్పుడు చాలా ఎక్కువ మాట్లాడుతుంటా, మాట్లాడుతూనే ఉంటా అసలు కామాలు లేకుండా. కానీ నిన్న సినిమా చూసినాక థియేటర్లో నాకు అన్న మైక్ ఇచ్చి మాట్లాడరా అంటే, నేను ఫుల్ మాట్లాడదామని ఇట్లా పోవంగానే నాకు సేమ్ ఇట్లానే హార్ట్ చాలా హెవీ అనిపించింది. అంటే ఒకటేసారి ఈ సినిమాకి చేసిన పనులన్నీ 4 గంటలకి వెళ్ళని ఒకటే ఒక సెకండ్లో ఇట్లా ఫాస్ట్ ఫార్వర్డ్లాగా అనిపించినాయి నాకు. సడన్గా మాటలు రాలేదు ఎందుకంటే అంత ఫాస్ట్ ఫార్వర్డ్లో నేను మాట్లాడలేను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ వరకు మీరు మాట్లాడారు, కొంచెం ఇవాళ మాట్లాడడానికి తడబడుతున్నారు ఎందుకు తెలుసా, రేపటి నుంచి సినిమా మాట్లాడుతుంది, సినిమా గురించి చూసిన వాళ్ళందరూ మాట్లాడుకుంటారు కాబట్టి.